Hello viewers, ivala mana recipe choco cake with choco chips and dry fruits. Daniki kavalsin padhardalu chese vidhanam elago chuddama. Choco cake ki kavalsin padhardalu 3 eggs, cocoa powder 1/2 cup, salt 1 pinch, baking powder 1/2 teaspoon, baking powder full teaspoon, sugar koda equal maida pindi 1 cup aithe sugar koda 1 cup teeskovali, maida pindi 1 cup, oil 1/2 cup, alage dry fruits meek nachinvi teeskondi. Ikkada nenu badam, cashew and walnut teeskunanu. Essence, vanilla essence and choco chips. Ippudu cake ela prepare chesukovalo chuddam. Munduga oka pedda bowl teesukoni andlo 3 eggs veskovali. 3 eggs veskoni baga beat chesukovali. Nenu ikkada beater use chestunnanu. Meeru kavalante spoon tho kuda chesukochu. 3 eggs baga beat ayipovali. స్మూత్ గా వచ్చే వరకు మనం బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. వేసి బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. చూసారా షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్, 1 క్యాప్ అన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ పించ్ అన్నిటినీ బాగా జల్లించుకుందాము. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కదా, అది 1 మినిట్ పాటు సైడ్లో పెట్టుకుందాం. పిండిలో బాగా కలిపేసి యాక్టివ్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా ఎగ్ బ్యాటర్లో వేసి బీట్ చేసుకుందాం. పిండి అంతా బాగా కలిసిపోయింది కదా ఎగ్ బ్యాటర్లో. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సైడ్లో పెట్టుకుందాము. మరీ ఎక్కువ లూజ్గా ఉంటే కేక్ కరెక్ట్గా రాదు, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ. ఇప్పుడు బౌల్ రెడీ చేసుకుందాం. కేక్ టిన్ తీసుకొని ముందుగా దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఏమీ యూస్ చేయట్లేదు. కేక్ టిన్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కేక్ అంటకుండా బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ అంతా అందులో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుందాం. ముందుగా కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను హీట్ చేసుకున్నాను. అలాగే ఇందులో స్టాండ్ కూడా ఒకటి వేసి పెట్టుకున్నాను. దాని మీద ఇప్పుడు కేక్ టిన్ పెట్టుకొని కేక్ని అట్లీస్ట్ 40-45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్యాస్ కట్ అండ్ విజిల్ తీసేసాను. ఉత్తిదే లిడ్ పెట్టుకుంటున్నాను. అంతే, ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత
కేక్ బాగా పైకి వచ్చేసింది కదా, ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా చోకో చిప్స్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా 20 to 30 minutes బేక్ చేసుకోవాలి. చూసారా కేక్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు నైఫ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. నైఫ్ అంటకుండా బయట వచ్చింది అంటే మన కేక్ రెడీ అయిపోయిందని అర్థం. మన కేక్ రెడీ అయిపోయింది. కుక్కర్లో నుంచి బయట తీసి ఒక 10 to 15 minutes అట్లీస్ట్ 1/2 hour దీనికి వచ్చి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనిచ్చి తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాము. మన చాకో చిప్ అండ్ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్టయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అందరితో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.